ట్వంటీ రెండు రోజుల అజెండా ఖరారైంది రేపు ఎల్లుండి వన్ వన్ ఫ్యామిలీ ఫ్యూచర్ పై సదస్సులు జరగనున్నాయి చివరిగా ఢిల్లీ డిక్లరేషన్ ను ఆమోదించనున్నారు రేపు ఉదయం పదిన్నరకు భారత మండపానికి అతిథులు రానున్నారు పదిన్నర నుంచి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు మొదటి సెషన్లో వన్ సమిట్ జరుగుతుంది మధ్యాహ్నం ద్వైపాక్షిక సమావేశాలు జీ ట్వంటీ సమిట్ సమావేశం డీటెయిల్స్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం వివిధ దేశాధినేతలు ఒక్కొక్కరుగా ఢిల్లీ చేరుకుంటున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం ఒక్కసారి జీ ట్వంటీ ప్రాంగణంలో ఏం జరుగుతోంది వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి వెంకటేష్ చూస్తున్నాం మనం షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది డీటెయిల్స్ అన్ని కూడా ఒక డిక్లరేషన్ లేకపోతే ఒక సంయుక్త ప్రకటన లాంటిది ఉంటుందా అనే ఆసక్తి అందరిలోనూ కూడా నెలకొంది ఎలాంటి వివరాలు ఉన్నాయి ఈ షెడ్యూల్ పైన రెండు రోజులు మూడు ఇదే ఢిల్లీ డిక్లరేషన్ జరగబోతోంది జీ ట్వంటీలో మొత్తం మూడు సదస్సులు ఉండబోతున్నాయి వన్ అర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ సో ఈ థీమ్ పైనే మొత్తం మూడు రోజుల పా ఈ రెండు రోజుల పాటు సదస్సులు జరగబోతున్నాయి సో తొలి రోజు రెండు సెషన్లు ఉదయం ఒక సెషన్ మధ్యాహ్నం తర్వాత మరొక సెషన్ ఉండబోతుంది సో ఎల్లుండి మధ్యాహ్నం పన్నెండున్నరకు ఢిల్లీ డిక్లరేషన్ విడుదల చేయబోతున్నారు సో ఈ ఈ అంశాలకు సంబంధించి వన్ అర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్కి సంబంధించి కీలకమైనటువంటి తొమ్మిది అంశాలపైన ప్రధానంగా ఈ మూడు సెషన్లలో చర్చ జరగబోతుంది ప్రపంచ దేశాధినేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు ఒకసారి కనుక మనం షెడ్యూల్ కనుక చూస్తే రెండు రోజుల పాటు జరిగేటువంటి ఈ సదస్సులు మొత్తం మూడు సెషన్స్ను అందులో పెట్టారు మొదటి సెషను పదిన్నర నుంచి ఒకటిన్నర వరకు సెషన్ వన్గా వన్ అర్త్ సమ్మిట్గా పిలుస్తున్నారు ఆ తర్వాత ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు బయోలెటరల్ మీటింగ్స్ అంటే అక్కడ ఆ సమావేశానికి హాజరైనటువంటి ప్రపంచ దేశాధినేతలు బయోలెటరల్ టాక్స్ నిర్వహించుకునేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు కూడా బీ జీ ట్వంటీ సదస్సులో ఉన్నాయి సో ఆ మేరకు ఒకటిన్నర నుంచి మూడు గంటల వరకు ద్వైపాక్షిక సమావేశాలు జరుగుతాయి ఇక మూడు గంటల నుంచి నాలుగు నలభై ఐదు వరకు సెషన్ టూ ఉండబోతుంది సెషన్ టూలో వన్ ఫ్యామిలీ అనేటువంటి కాన్సెప్ట్ పైన స చర్చ జరగబోతుంది ఆ తర్వాత ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రపంచ ద దేశాధినేతలందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో దిగుతారు ఆ తర్వాత ఎనిమిదింటి నుంచి తొమ్మిది వరకు డిన్నర్ మీటింగ్ ఉండబోతుంది సో డిన్నర్లో కూడా ప్రపంచ దేశాధినేతలందరూ కూడా ఇన్ఫార్మల్ టాక్స్ కొనసాగబోతున్నాయి సో ఇది మొదటి రోజుకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఉండబోతుంది ఇక రెండో రోజు షెడ్యూల్ కనుక మనం చూస్తే రెండో రోజు షెడ్యూలు ఉదయం ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకే ప్రారంభం కాబోతుంది సో ఆదివారం ఎనిమిది పదిహేనుకు ప్రపంచ దేశాధినేతలందరూ ఒక్కొక్కరుగా రాజ్ఘాట్ను సందర్శిస్తారు రాజ్ఘాట్లోనే ఒక పీస్ వాల్ ఏర్పాటు చేశారు సో ఈ పీస్ వాల్ పైన ప్రపంచ దేశాధినేతలందరూ కూడా సంతకాలు చేయబోతున్నారు తొమ్మిది గంటల నుంచి తొమ్మిది ఇరవై వరకు మహాత్మా గాంధీకి సమాధికి అర్పిస్తారు తొమ్మిది నలభై నుంచి పది పది పదిహేను మధ్యలో భారత మండపానికి సమీపంలో ఉన్నటువంటి జీ ట్వంటీ వేదికకు చేరుకోబోతున్నారు పదిన్నర నుంచి పది ఇరవై వరకు అక్కడ మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో కూడా విదేశాంగ ప్రతినిధులందరూ కూడా పాల్గొనబోతున్నారు ఇక పదిన్నర నుంచి పన్నెండున్నర వరకు సెషన్ త్రీ ఉండబోతుంది ఈ సెషన్ త్రీలో వన్ ఫ్యూచర్ అంటే నెక్స్ట్ ఫ్యూచర్ కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు ఇదే చాలా కీలకమైనటువంటి సెషన్ సో ఆ ఫ్యూచర్ సెషన్ పైన ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారు తొమ్మిది అంశాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కానీ క్లైమేట్ చేంజ్ కానీ అగ్రికల్చరు ట్రేడ్ ఇలాంటి అంశాలపైన ప్రధానంగా చర్చ జరుగుతుంది సో ఆ ఈ వన్ ఫ్యూచర్ సదస్సులోనే దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలను కూడా ప్రకటించబోతున్నారు సో పన్నెండున్నరకు ఆదివారం ఉదయం పన్నెండు వరకు సెషన్లో న్యూఢిల్లీ డిక్లరేషన్ అడాప్ట్ చేసుకుని వాటిని ప్రకటించబోతున్నారు సో ఈ న్యూఢిల్లీ డిక్లరేషన్ ఎలా ఉండబోతుంది అన్న దానిపైన ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఉత్కంఠ కనిపిస్తుంది రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి ప్రస్తుత తరుణంలో జీ ట్వంటీ ఏకాభిప్రాయంతో దీనిపైన ఒక నిర్ణయాన్ని వెలువరించగలరా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కానీ మనం ఎజెండాలో కనుక చూస్తే పీస్ అనేటువంటి అంశానికి ప్రాధాన్యత మనకు కనబడుతుంది రెండు రోజుల్లో పీస్ వాళ్ళపైన దేశాధినేతలందరూ కూడా సంతకాలు చేసే కార్యక్రమం ఉంది సో ఒక పీస్ డిక్లరేషన్ చేసే అవకాశం ఉంది రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని పక్కన పెట్టి ప్రపంచ శాంతి కోసం తోడ్పాటు కోసం పాటు పడాలనేటువంటి ఒక వైఖరి భారత్ ఏదైతే తీసుకుందో ఒక న్యూట్రల్ స్టాండ్ శాంతి నెలకొల్పేందుకు ఏ చర్యలు తీసుకోవాలో వాటన్నిటికీ తాము సిద్ధమని భారత్ చెప్తుంది సో ఆ దిశగానే ఈ చివరి రోజు సమ్మిట్లో ఢిల్లీ డిక్లరేషన్ జరగబోతుంది ఇక మిగిలినటువంటి ట్రేడ్ కానీ కామర్స్ కానీ క్లైమేట్ చేంజ్ వీటి అన్నిటి సంబంధించి ఇప్పటికే వర్కింగ్ గ్రూప్స్ అంతా కూడా ఒక డాక్యుమెంట్ తయారు చేసి సో ఆ డాక్యుమెంట్కు ఫార్మల్గా దేశాధినేతలందరూ కూడా సంతకాలు పెడతారు సో జీ ట్వంటీ అంటేనే కన్సెన్సెస్తో ఉండేటువంటి సదస్సు కన్సెన్సెస్ ఉంటేనే ఇవి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఉంటాయి కాబట్టి బ్రాడ్ లైన్లో ఏకాభిప్రాయం సాధించేందుకు భారత్ తన ప్రయత్నాలు చేస్తోంది సో ఇప్పటికే ఆ ప్రయత్నాలు కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ఆ తర్వాత నెక్స్ట్ సదస్సు రెండు వేల ఇరవై నాలుగులో ఈ సదస్సు బ్రెజిల్కు అందించబోతున్నారు సో ఆ మేరకు బ్రెజిల్కు చైర్మన్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బాధ్యతలు అప్పగిస్తారు సో ఇది ఆదివారం పన్నెండున్నరకు జరగబోతుంది ఆ తర్వాత మళ్ళీ పన్నెండున్నర నుంచి ఆయా దేశాల ప్రతినిధులందరూ ఆ దేశాల అధినేతలందరూ కూడా ఇతర దేశాల అధినేతలతో చర్చలు బైలేటరల్ మీటింగ్స్ జరుగుతాయి సో ఆ బయలెటరల్ మీటింగ్స్ ముగిసిన తర్వాత వారందరూ కూడా సాయం ఆదివారం సాయంత్రానికల్లా తమ తమ దేశాలకు వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది ప్రతిసారి జీ ట్వంటీ కంటే ఈసారి కొంత భిన్నంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించడం కొంత అందుబాటులో ఉండడం ప్రజల్ని మమేకం చేయడానికి ఒక స్పెషాలిటీగా చెప్తున్నారు వెంకటేష్ ఖచ్చితంగా ఈసారి జరిగినటువంటి జీ ట్వంటీ సమ్మిట్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో ఉన్నటువంటి కళలను సంస్కృతిని వాటన్నిటిని ప్రపంచానికి పరిచయం చేయాలి షోకేస్ చేయాలనేటువంటి ఒక తలంపుతో ఉన్నారు అందులో భాగంగానే జీ ట్వంటీలో ఒక ప్రత్యేకంగా ఎగ్జిబిషన్ హాల్ కూడా ఏర్పాటు చేశారు మన రాష్ట్రానికి సంబంధించి లేపాక్షి అలాగే యాప్కు సంబంధించినటువంటి స్టాల్ కూడా ఏర్పాటు చేశారు తెలంగాణ నుంచి గోల్కొండకు సంబంధించినటువంటి స్టాల్ ఏర్పాటు చేశారు ఒకవైపు హ్యాండ్లూమ్ ఇంకోవైపు హ్యాండిక్రాఫ్ట్స్ ఈ రెండింటికి సంబంధించినటువంటి వాటికి ప్రధానమైనటువంటి అవకాశం ఇచ్చారు సో వీటితో పాటు ఇండియా అంటే బిజినెస్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ముందుకు చెప్పబోతున్నారు సో ప్రస్తుతం మనం ఐదో ప్లేస్లో ఉన్నాం థర్డ్ ప్లేస్లోకి తీసుకెళ్లాలంటే ఈ బిజినెస్కి సంబంధించినటువంటి ఒప్పందాలు జరగబోతున్నాయి ఈరోజు కాసేపట్లో ఏడు గంటలకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా రాబోతున్నారు కాబట్టి ఎనిమిది గంటలకు అమెరికా అధ్యక్షుడికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆయన నివాసంలోనే చర్చలు జరగబోతున్నాయి ఈ చర్చల్లో కూడా ఒక బ్రేక్ త్రూ నిర్ణయం జరిగేటువంటి అవకాశం మనకు కనబడుతుంది ఓకే వెంకటేష్ థ్యాంక్ యూ